పార్టీకి డీటెయిల్స్ చూద్దాం. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో నిర్వహించిన 4 సభలు దేనికి దానికే అన్నట్టుగా అంచనాలకు మించి జరిగాయి. రాజకీయ పండితులను సైతం ఔరా అనిపించేలా ప్రజలు వెల్లువెత్తారు. సాగర ఘోషణ తలపించిన భీమిలి సభ, జనగోదావరి వెల్లువను గుర్తు చేసిన దెందులూరు సభ, రాయలసీమలో జనసముద్రాన్ని ఆవిష్కరించిన రాప్తాడు సభ, జనప్రభంజనానికి పర్యాయ పదంగా నిలిచిన మేదరమెట్ల సభ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్స్. మేదరమెట్ల సభను చూస్తే సముద్రాన్ని తలపించేలా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వ్యాపించిన జన కెరటాలు, ఇసుక వేస్తే రాలనంతగా తండోపతండాలుగా ప్రజలు, కను చూపు మేర జనమే జనం, ఎటు చూసినా జగన్ నినాదాలతో ప్రజలే ప్రజలు. ఈ మేదరమెట్లు కనిపిస్తోంది ఓ జన సముద్రం, ఓ జన ప్రవాహం. రాణి భగ భగ చాపే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపు దీర్ఘ మార్గాలే. ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ నిర్వహించిన సభల్లో 4 ఆఖరిది అయిన సభను బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో 338 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహించారు. ఎల్లో బ్యాచ్ కుట్రలను, దుర్మార్గాలను, మోసాలను ఇంటింటికి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు, ఈనాడు రోతరాతలు, ఏబిఎన్ టీవీ 5 ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను. జనవరి 27 విశాఖ సాగర్ తీరాన భీమిలిలో మొదటి సిద్ధం సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధ శంఖాన్ని పూరించిన సభ ఇది. భీమిలి సభలో జనాన్ని చూసి సముద్రం అదిరిపడింది. సాగర కెరటాలు, జన కెరటాలు పోటీ పడ్డాయి. ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది ఈరోజు. రాబోయే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భీమిలి సభ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది, విపక్ష శిబిరాల్లో వణుకు పుట్టించింది. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా భీమిలి సభకు పోటెత్తిన జనసంద్రం గురించే చర్చ. భీమిలి ప్రభావంపై అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఫిబ్రవరి 4 ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా 2 సిద్ధం సభ నిర్వహించారు. కృష్ణా గోదావరి పరవళ్లు తొక్కినట్లుగా, కొల్లేరు ఉప్పొంగినట్లుగా దెందులూరు సిద్ధం బహిరంగ సభ జన సునామీని తలపించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గోదావరి జిల్లా చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో దెందులూరు సిద్ధం సభ జరిగిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. తెలుగుదేశం జనసేన పార్టీలు రకరకాల పొత్తులలో కలిసొస్తున్నాయన్న జగన్మోహన్ రెడ్డి వారందరూ తనని ఒంటరినని అనుకుంటున్నారని, కానీ తాను ఒంటరిని కానే కానని అన్నారు. తనకు జనమే బలమని మరోసారి స్పష్టం చేశారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు, జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారికున్న సైన్యం, వారికి వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ, ఇది నాకున్న బలం. భీమిలి అదిరింది, దెందులూరు దద్దరిల్లింది. అంతకు మించి అన్నట్లుగా ఫిబ్రవరి 18 ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన 3 సిద్ధం సభలో జన సునామీ ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన ప్రజా అభిమానాన్ని, వారి ఆశీర్వాదాలను చూసిన జగన్ సముద్రమే రాయలసీమకు నడిచొచ్చిందా అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏం చెయ్యాలనే దానిపై చెప్పకనే చెప్పారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. రాప్తాడు సభను 250 ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించారు. ఈ సభకు 11 లక్షలకు పైగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక రికార్డ్ అని అందరూ అంటున్నారు. 5 ఏళ్లలో నిరుపేదల జీవితాల్లో వెలుగును నింపేందుకు 127 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను పేదల ఖాతాల్లోనే జమ చేశామని గుర్తు చేశారు వైఎస్ జగన్. సంక్షేమ పథకాలు అందుకునే ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా
వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు జగన్ జన సమ్మోహనాన్ని ఘనంగా ఆవిష్కరించాయి. ఆ సభలు స్వచ్ఛందంగా తరలివచ్చిన లక్షలాది మంది ప్రజల గుండె చప్పుళ్లుగా ప్రతిధ్వనించాయి. జయహో జగన్ నినాదాలతో హోరెత్తాయి. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న, రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా, మరిగిన నెత్తురు నీదసలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా. తన పాలనలో జరిగిన సంక్షోభాన్ని, చంద్రబాబు గతంలో చేసిన మోసాలను ప్రతి ఇంటికి వివరించాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్. దీనికి అందరూ తమ తమ సెల్ ఫోన్లలో లైట్లు ఆన్ చేసి సిద్ధమని చెప్పాలంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. సీఎం జగన్ పిలుపుతో సభకు హాజరైన వారంతా సెల్ ఫోన్లో ఫ్లాష్ లైట్స్తో తమ మద్దతు ప్రకటించారు. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు, ఈనాడు రోతరాతలు, ఏబిఎన్ టీవీ 5, ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. ఆ సెల్ ఫోన్లో లైట్ బటన్ ఆన్ చేయండి. సిద్ధమే అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్లో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి వెలిగించి సిద్ధమని చెప్పండి. ఇలా వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధమని చెప్పండి.